ఒక కాల్ తీసుకుందాం. కాల్ తీసుకున్నాక మన డిబేట్లోకి వద్దాం. వెంకట గారు ఉన్నారు ఫ్రమ్ విజయవాడ. వెంకట గారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ అండి కార్తీక్ గారు, అలాగే ప్యానల్లో ఉన్న సభ్యులు కూడా గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి. ఈ టాపిక్ గురించి నేను పూర్తిగా రాజకీయాల పక్కన పెట్టి మాట్లాడదలుచుకున్నాను సార్. ఇప్పుడు మనది వచ్చేసి మన దేశం అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మీద ఆధారపడి నడిచే రాజ్యం ఉంది మన దేశం. అయితే ఎందుకు నేను పూర్తిగా రాజకీయాల పక్కన పెట్టి మాట్లాడుతానంటే, మనకి దేశానికి అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి అండి. ఆ రాష్ట్రపతికి సర్వసత్తాధికారాలు ఉన్నాయి. ఈ దేశం మొత్తం మీద సర్వసత్తాధికారాలు ఉన్న వ్యక్తి ఎవరంటే రాష్ట్రపతి. కానీ ఆ రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటామండి? ఒక పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఎన్నుకుంటారు. ఇక్కడే ఉందండి అసలు లోపం. అధికారాలు ఉన్నాయేమో రాష్ట్రపతికి, ఆ రాష్ట్రపతిని ఎన్నుకునేదేమో పార్లమెంటరీ వ్యవస్థ. ఈ పార్లమెంటరీ వ్యవస్థ ఎవరిని ఎన్నుకుంటుందండి? మనం ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఏ పార్టీకి అయితే సానుభూతి పరులు ఉంటారో వాళ్ళని మాత్రమే వీళ్ళు రాష్ట్రపతిగా ఎన్నుకుంటున్నారు. ఈ రాష్ట్రపతి గారు స్వయంగా ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటారా అంటే తీసుకోరు. ఈ పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఏవైతే అధికారాలు కానీ లేవని చట్టాలు కానీ చేయాలనుకున్నారో, మేము ఈ చట్టాలు చేయాలనుకున్నామని చెప్పి చేసి రిఫరల్ గా తయారు చేసి సార్ దగ్గరికి పంపిస్తే సార్ అక్కడ ఆమోద ముద్ర వేస్తారు, అప్పుడు అవి అమల్లోకి వస్తాయి. ఇక్కడ నుంచే మొదలవుతుందండి. మనకి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనకు ఒకప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు వీళ్ళు ఉన్నారంటే చదువుల్లోనో లేకపోతే పట్టభద్రులో లేకపోతే మంచి విద్యా సంస్థల్లోనో లేకపోతే సర్వీస్ చేసిన వాళ్ళను ఎన్నుకోనే అవకాశం ఉంటుందని చెప్పేసి కొన్ని గవర్నర్ కోటాల్లో కొన్ని ఎమ్మెల్సీలు ఇచ్చేవాళ్ళండి. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందండి, నేను పార్టీలకు ఆపాదించట్లేదు. నేను అది టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, కాంగ్రెస్ అవ్వచ్చు, ఎవరైనా సరే, వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటున్నారో పార్టీకి రేపొద్దున ఏ విధమైన సర్వీస్, ఆ సర్వీస్ ఏంటన్నది కూడా ప్రజలందరికీ తెలుసు. ఆ సర్వీస్ చేసుకునే వాళ్ళ సర్వీస్ చేయగల సత్తా ఉన్న వాళ్ళని తీసుకెళ్లి చట్టాలు చేసే ఒక సభలో కూర్చోబెడుతున్నారండి. అటువంటప్పుడు ఈ వ్యవస్థలో ఏది పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు వగేరే వగేరే ఏ వ్యవస్థలను అవ్వచ్చండి, ఈ వ్యవస్థల్లో కూడా ఎవరుండాలి ఏంటని చేసేది కూడా ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల చేత ఏర్పడిన ప్రభుత్వం. మరి అటువంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళకు అనుకూలంగా అనుయాయులుగా ఉన్న వాళ్ళని, కానీ వాస్తవంగా వచ్చి చేసి ఏ వ్యవస్థ కా వ్యవస్థ మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాధాకృష్ణ గారు, యాక్చువల్లీ ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికి వ్యవస్థలన్నీ కూడా అనుకూలంగా ఉండడం, వాళ్ళు దిగిన తర్వాత వేరే ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళకు అనుకూలంగా ఉండడం, సో మళ్ళీ వీళ్ళే వాళ్ళ మీద మళ్ళీ ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మా ఉండడం, ఈ వ్యవస్థలన్నీ కూడా మార్పులు వస్తున్నాయి ప్రభుత్వం మారినప్పుడల్లా. సో ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు నమ్మకం కోల్పోయేది కూడా ఇలాంటి వ్యవస్థల మీదనే, ఇలాంటి ప్రభుత్వాల వల్లనే. సో వాళ్ళకు నమ్మకాన్ని కలిగించేది ఎవరు, ఎవరు కల్పిస్తారు ఆ బాధ్యత వీళ్ళపైన లేదా, ఎవరికి ఇష్టానుసారంగా అలా వ్యవస్థను వాడుకుంటే నెక్స్ట్ దానికి ఆన్సర్ చెప్పేది ఎవరు ప్రజలకు? మన రాజ్యాంగ వ్యవస్థ పూర్తిగా వాళ్ళకి సరెండర్ అయి ఉండమని ఎప్పుడు చెప్పదండి. రాజకీయ నాయకులకు పూర్తిగా సాగిలిపడి ఉండమని చెప్పదు. వ్యవస్థలకి వాటి ఇండివిజువాలిటీ వాటికి ఉంటుంది, వాటికి ఉండాల్సిన అటానమీ దానికి ఉంటుంది. సో అక్కడ పనిచేస్తున్న అధికారులు తమ విచక్షణ అధికారంతో వాళ్ళ బాధ్యతలను వాళ్ళు సరిగా నిర్వర్తించినప్పుడు ఇటువంటి రాజకీయ ఒత్తిడికి లొంగాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా అలా కాకుండా మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా మేము చెప్తాము అదే సాగాలి అన్నప్పుడే ఈ ఫ్రిక్షన్ వస్తుంది. తర్వాత సవాన్ గారి విషయంలో ఆయన కామెంట్ చేయడంలో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన కమిషనర్ గా చేశారు, సవాన్ గారు మా విజయవాడకి కమిషనర్ గా చేశారు. అప్పుడే ఈ కాల్మనీ సెక్స్ ర్యాకెట్ విషయాలు బయటికి రావడం, ఈ దుర్గగుడిలో క్షుద్ర పూజల విషయం బయటికి రావడం, ఆయన కేసులు టేకప్ చేయటం, కొంచెం స్ట్రిక్ట్ గా ఉండటం, అంటే రాజకీయ ఒత్తిడులకు లొంగకుండా ఉండటం వలన ఆయన ట్రాన్స్ఫర్ జరిగింది, ఆయన ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. బహుశా అది మనసులో పెట్టుకొని జరుగుతున్న రాజకీయ విశ్లేషణలు దానిలో భాగంగా కొంచెం ఘాటుగా బ్యాక్గ్రౌండ్ లో మనసులో ఆ బాధ కూడా ఉండటం వల్ల
ఆయన ఈ విధంగా సభా గారి మీద కామెంట్స్ చేశారని మనకు అనుకోవచ్చు. దాంట్లో బ్యాక్గ్రౌండ్ లో కొంత పూర్వానుభవం ఉండటం వలన ఇది జరిగింది. తర్వాత సొంత పార్టీ వాళ్లే కేశినే నాని గారి విమర్శలు ఒకవేళ మోస్ట్ అన్పార్లమెంటేరియన్ లాంగ్వేజ్ కూడా వాడటం జరిగింది బుద్ధా వెంకట్ గారు మీద. సో ఇలా ఉన్నప్పుడు మనం అంత సీరియస్ గా తీసుకోవాలా ఆయన కామెంట్లు? ఓకే, ఎమ్మెల్సీగా ఉండటం వల్ల మనం సీరియస్ తీసుకుంటాం, కానీ డీజీపీ స్థాయి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు అవతల చేస్తున్న వ్యక్తి క్రెడిబిలిటీ కానీ ఆయనకి పార్టీలో వాళ్ళు ఇస్తున్న గౌరవం కానీ అది కూడా మనం బేరీజ్ చేసుకోవాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఈ జరుగున్నాయి విజయవాడలో క్షుద్ర పూజ వ్యవహారం కానీ ఆ గోశాలలో గోవులు మరణించడం కానీ ఇవన్నీ జరుగున్నాయి. కాల్ మనీ సెక్స్ యాక్ట్ కానీ, నేనే ఈ పొదుపు మహిళల విషయాన్ని నేనే కనిపెట్టానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అది బంగ్లాదేశ్ లో కనిపెట్టారు. అది నిర్వీర్యం అయిపోవటం వలనే జనాల్ని కాల్ మనీ తీసుకోవడం అవసరమైంది ఆ మహిళలకి. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేయటం వలనే కాల్ మనీ ర్యాకెట్ లో చిక్కుకోవటం, దాని ద్వారా సెక్స్ ర్యాకెట్ లో చుట్టుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చినాయి. సో బ్యాక్గ్రౌండ్ లో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవాళ ఇవాళ జరిగింది కాదు, అది బ్యాక్గ్రౌండ్ లో అంశాలని ఇవాళ రాజకీయాలకు అన్వయం చేస్తూ జరిగిన కామెంట్స్ అని నేను భావిస్తున్నాను. అండ్ కోటేశ్వర గారు, యాక్చువల్లీ ఇప్పుడు ఏపీలో చూసుకుంటే వ్యక్తిగత రాజకీయాలు లేదా కక్షపూరిత రాజకీయాలు, వీళ్ళు టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నట్టుగా టీడీపీని టార్గెట్ చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది, వాళ్ళంతా కూడా పోలీసు వ్యవస్థను వాడుకుంటుందని చెప్పుకుందాం పోనీ, ఈ ఇలాంటి పాలిటిక్స్ వల్ల అసలు ఏపీలో ఉన్న ప్రజలకు కానివ్వండి, ఏపీ రాష్ట్రానికి కానివ్వండి, ఎవరికైనా ఒక్క రూపాయి ఎంత లాభమైనా ఉందా ఇలాంటి పాలిటిక్స్ వల్ల? ఒక రూపాయి అధికారంలో ఉన్న ఇప్పుడు నా పైన బాస్ ఎవరుంటారో దాన్ని వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కొంత. అంటే పూర్తిగా నా సర్వ పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించడం కుదరదు ఏ అధికారి కానీ ఏ వ్యవస్థ కానీ. సో అటువంటి ఇంప్రెషన్ ప్రజల్లో పడినప్పుడు ఖచ్చితంగా నమ్మకం కోల్పోతుంది. దాన్ని మన పోలీస్ వ్యవస్థ ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రెండ్లీ వ్యవస్థ, అంటే పబ్లిక్ ఫ్రెండ్లీగా అనిపించదు. మీరు ఆ వాతావరణం చూసినా, పోలీస్ స్టేషన్ వాతావరణం చూసినా, పోలీస్ వ్యవహార శైలి చూసినా, మన పాత తరం బ్రిటిష్ నాటి పోలీస్ యాక్టే నడుస్తుంది మనకి. ఇంకా దాన్ని సవరించాలని చెప్పి ఎప్పటి నుంచో పార్లమెంట్ లో బిల్లులు పెడుతున్నారు, కానీ దాన్ని చేయట్లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొంతమేర పోలీస్ ద్వారా ఒత్తిడి తీసుకురావడం ప్రతిపక్షాల మీద జరుగుతూ ఉంటుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. కానీ రాజకీయ వ్యవస్థని పోలీసుని విడదీసి చూడలేము మనం. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ దగ్గర నుంచి ఈ రక్షణ వరకు ప్రతి దాంట్లో పోలీస్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, దాన్ని విడదీసి తీయలేం. అండ్ దాన్ని ఇండివిజువల్ గా పనిచేసే కూడా కుదరదు, ఎందుకంటే అంత విస్తృతమైన అధికారాలు కూడా మనం పోలీసులను ఇవ్వలేం, పోలీసులకు ఇవ్వలేం. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నప్పుడు అంత విస్తృత అధికారాలు కూడా మనం పోలీసులకు ఇవ్వలేం. అండ్ మనం పోలీస్ యాక్ట్ ఫాలో అవుతుంది కూడా బ్రిటిష్ కాలం నాటిది కాబట్టి, దానిలో సవరణలు వస్తే తప్ప ఇటువంటి జరగవు. అంటే వ్యక్తి స్వేచ్ఛని, వ్యక్తి అధికారాలని, వ్యక్తి రాజ్యాంగ కల్పించిన హక్కుల్ని పూర్తిగా వినియోగించగలిగిన రోజున మనం ఈ రాజకీయ ప్రమేయాలని మనం అరికట్టగలుగుతాం. మనం ప్రజల్లో నమ్మకం తీసుకురావాలంటే ఆ బ్రిటిష్ కాలం నాటి పోలీస్ యాక్ట్ ని రద్దు చేసుకుంటే మళ్ళీ కొత్త సవరణ చేసుకోగలిగితే గనక అప్పుడు ఇటువంటివి జరుగుతాయి. అప్పటి వరకు ఇటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూనే ఉంటాయి, ప్రజల్లో చురకన భావన ఏర్పడుతూనే ఉంటుంది. దాన్ని మనం మార్చాలంటే గనక యాక్ట్ మారవలసిందే. చెప్పండి. ఇప్పుడు యాక్ట్ మార్చినా లేకపోతే మరొకటి మార్చినా రాజకీయ నేతల యొక్క ఆలోచన ధోరణి పనితీరులో మార్పు రావాలి, ఒకటి. రెండవది పోలీస్ బాస్ ఎవరు అంటే ముఖ్యమంత్రి అంటున్నారు. ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి వ్యవస్థ. ఒక ముఖ్యమంత్రి అనేటువంటిది మన యొక్క కార్యనిర్వాహక విధుల్లో భాగంగా ఎవరు ఎవరు పైన ఎవరు ఉంటారు కింద ఎవరు ఉంటారు అనేటువంటిది తప్ప, బాస్ కనుక ఏం చెప్తే అది చేయాలని ఎక్కడా లేదు. పోలీస్ మాన్యువల్ లో కానీ లేకపోతే ఏ చట్టంలో కూడా, పోలీస్ అయినా కాదు రెవెన్యూ అయినా ఏ శాఖ అయినా కానీ ఉన్నత మంత్రి కానీ లేకపోతే ఉన్నతాధికారి కానీ చెప్పినంత మాత్రాన అడ్డగోలుగా చేయాల్సినటువంటి విధులు ఎక్కడా లేదు. కాకపోతే ఈ జరిపేటువంటి ఆదేశాలన్నీ కూడా మౌఖికంగాను ఎక్కడా కాగితాల మీద ఉండవు.